అయ్యగారు జ్యూస్ తాగండి. ధర్మతేజ హియర్. మీరా, నాకెందుకమ్మా థ్యాంక్స్. మీ అబ్బాయి కార్గిల్ యుద్ధంలో చనిపోతే ప్రభుత్వం మీకు ఇచ్చిన భూమి, దాన్ని స్వయంగా ఎమ్మెల్యే గారి కబ్జా చేయడం అన్యాయం. నిజానికి అది పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవాల్సిన సమస్య. నా దాకా వచ్చిందంటే రాజకీయం ఎంత రొచ్చులో తయారైందో తెలుస్తోందిగా. వెంటనే హౌసింగ్ లోన్కి అప్లై చేసి ఇల్లు కట్టుకోండి, ఇక ఏ గొడవలు ఉండవు. ఓకే. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ ఫైళ్ళు ఫోన్లు అన్నీ ఆఫీస్ వల్లే కదా. ఇలా అయితే ఎలా బాబు గారు? ఇలాగే గుడ్ మార్నింగ్ సార్. రా స్నేహ, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? చెప్తాను, ముందు స్వీట్ తీసుకోండి. ఎందుకు? నాకు ఉద్యోగం దొరికింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నాకు ఉద్యోగం రావడానికి ముఖ్య కారణం మీరే. మీరు కలిగించుకుని ఉండకపోతే నాకు ఈ ఉద్యోగం వచ్చేదే కాదు. అలా అనొద్దు. ఆ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. అవి లేనప్పుడు నేను ఎంత రికమెండ్ చేసినా ఏమీ లాభం ఉండదు. నాకెంతో సహాయం చేశారు. పీటల మీద ఆగిపోయిన నా పెళ్లి సత్యనారాయణ గారితో జరిగే విషయంలో అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా ఉద్యోగ విషయంలో సాయపడి నా కాళ్ల మీదనే నిలబడేలా చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను సార్. మీ చేతుల మీదుగా నా పెళ్లి చేశారు. నేను ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాం. దీప్తి పుట్టింది, ఆనందించాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని నా విషయంలో రుజువైంది. ఇప్పుడు గతం గురించి ఆలోచన ఎందుకు? కాలం తెచ్చిన మార్పుల వల్ల నేనెన్నో కష్టాలు పడ్డాను. నా భర్త జ్యోతి భర్త అయ్యారు. ఆ పెళ్లి కూడా మీ చేతుల మీదుగా జరగడం నా దురదృష్టం. ఊహకే అందని నిజాలకు ఎవరూ బాధ్యులు కారు. అంతా విధిరాత. విధిరాత నా విషయంలో ఇంత వక్రంగా ఉంటుందనుకోలేదు. అనుకున్నా అనుకోకపోయినా జరిగేది అదే. సత్యనారాయణ నీతికి నిలబడే మనిషి కాబట్టి తనను తాను శిక్షించుకుని మీ ఇద్దరిలో ఎవరికీ ద్రోహం చేయలేక ఎటో వెళ్ళిపోయాడు. కానీ ఆయన నాకు మాత్రం ద్రోహం చేశారు. స్నేహ. అవును సార్, ఆయన నా గురించి ఆలోచించుంటే పొదిలి వెళ్లేవారే కాదు, నాకీ సమస్యలు వచ్చేవే కాదు. సత్యనారాయణ వెళ్ళిపోయాడనే బాధ అలా ఉంచితే నీకు సమస్యలే ఉన్నాయి. ఆ ఇంట్లో నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు. నేను, మా అమ్మ, దీప్తి, జ్యోతికి బానిసల్లా బతకాల్సి వస్తోంది. బానిసల్లాగా? జ్యోతి అలా చూసే మనిషి కాదే. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ జ్యోతితో కలిసి బతుకుతున్నది నేను. ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాననే గర్వం జ్యోతికి అణువణువునా ఉంది. స్నేహ. స్నేహనే సార్, అందుకే జ్యోతికి స్నేహహస్తం అందించాను. నన్నింత చులకనగా చూస్తుందని, తన వెలుగుతో నన్ను కాల్ చేస్తుందని అనుకోలేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కదా, ఇక చూడండి, నా ఇంట్లో జ్యోతి పెత్తనం చెల్లకుండా చేస్తాను. దాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. స్నేహ, ఇంకొక మాట జ్యోతి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే బాగుండదు. జ్యోతి అంటే మీకు అభిమానం ఉండొచ్చు కానీ. స్నేహ, నాకెవరి మీద అభిమానం కానీ దుర్భిమానం కానీ లేవు. నీతిగా న్యాయ మార్గంగా నడిచేవాళ్ళంటే నాకు ఇష్టం, అంతే. ఇందాక ఏమన్నావు? జ్యోతి సత్యనారాయణ పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరగడం నీ దురదృష్టం అన్నావు. కానీ ఆ పెళ్లి వల్ల నష్టపోయింది నువ్వు కాదు జ్యోతే. నీకు కన్న తల్లి ఉంది, కడుపును పుట్టిన బిడ్డ ఉంది, కానీ జ్యోతి కన్నీరు తుడిచేవాళ్ళు లేరు. ఆ వేదనంతా ఆవేదనగా గుండెల్లో దాచుకుని పైకి జ్యోతి నవ్వుతోందే కానీ లోపల ఎంత బాధపడుతోందో నాకు తెలుసు. ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారి నా జ్యోతి గురించి ఆలోచించావా? జ్యోతి నీలాగ కాదు, నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచిస్తోంది. స్నేహ, నేను నోరు తెరిచి నిజాలు చెప్పడం మొదలుపెట్టానంటే వాటిని జీర్ణించుకునే శక్తి నీకుండదు.
ఏమిటండి అలా మాట్లాడుతున్నారో? ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది అని తెగ సంబరపడిపోతున్నాం. జ్యోతి పెత్తనం ఇక సాగదని తెగ ఇదైపోతున్నాం. నీకు ఉద్యోగం రావడానికి కారణం ఎవరో తెలుసా? జ్యోతి. నువ్వు అనుకున్నట్టు జ్యోతి చెడ్డది కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం కోసం జ్యోతి ఎంత తాపత్రయపడిందో చెప్పినా నీకు అర్థం కాదు. నిజానికి ఈ విషయం అసలు నీకు చెప్పకూడదు అనుకున్నాను. చెప్పే పరిస్థితి తీసుకొచ్చావు. జ్యోతి నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం చేసుకోవద్దు. అదేదో నాతో చెప్తే నేను నవ్వుతానుగా. అది అవును, చేతిలో స్వీట్స్ ఉన్నాయి. ఏమిటి విశేషం? నిజంగా విశేషమే. స్నేహకి ఉద్యోగం దొరికింది. ఖాళీగా కూర్చోలేను, ఉద్యోగం చేస్తానని స్నేహ ఆశపడుతుందిగా. ఇక రేపటి నుంచి హాయిగా ఉద్యోగానికి వెళ్ళచ్చు. స్వీట్ తీసుకోండి. తీసుకో. స్వీట్లు తెచ్చి వాళ్ళకే ఇవ్వకపోతే నాకు ఇవ్వచ్చుగా. అన్నీ వాళ్లే మెక్కేస్తే ఎలాగా? నాకు పెడితే నేను తిని పెడతాగా. బూందీ లడ్డు నాకెంతో ఇష్టమైన స్వీట్. ఇంకోటి కూడా తీసుకోండి. నిజంగానే? స్నేహకు ఉద్యోగం దొరికిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్థిమితంగా తినండి, తర్వాత మాట్లాడుకుందాం. నేను స్నేహకి తప్పకుండా ఉద్యోగం కావాలని కలెక్టర్ ధర్మతేజ్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన సాయం వల్లే స్నేహకు ఉద్యోగం దొరికింది. స్నేహ, హార్టీ కంగ్రాచులేషన్స్. స్వీట్ తీసుకో. స్నేహ, ఏమైంది నీకు? నీకు ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా స్వీట్ తీసుకొస్తే ఏమిటో ఇలా చేశావు? నాకు ఆ ఉద్యోగం వద్దు, నేను జాయిన్ అవ్వడం లేదు. ఇదెక్కడ వేరే గొడవ? ఉద్యోగం రాలేదు రాలేదని ఏడ్చి తీరా వచ్చాక ఇప్పుడు చేయనంటుంది ఏమిటి? స్నేహ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అసలు నీకు అర్థమవుతోందా? నేనే మీకెవరికి అర్థం కావడం లేదు, అందుకే నాకు పిచ్చి అంటున్నారు. నాకు మా అమ్మ అంటే పిచ్చి, నా కూతురంటే పిచ్చి, నన్ను బతికించడం కోసం నాన్న అగచాట్లో పడ్డా అమ్మ కాని అమ్మంటే పిచ్చి, మీ అందరినీ మించి మా ఆయనంటే వల్లమాలి పిచ్చి. ఆయన లేని సమయంలో మీ అందరికీ అన్ని ఏర్పాటు చేయాలని, ఏ ఒక్కరికి ఏ లోటు రాకూడదని నేను ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నాను. అలా వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకు? నాకు ఉద్యోగం ఉంది కదా, నీకు ఉద్యోగం ఎందుకు అంది విడా. ఉద్యోగం పురుష లక్షణం అన్న మాట పాతపడిపోయి ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది. ఆడ మగ ఇద్దరూ కష్టపడి పనిచేస్తే కానీ అవసరాలు తీరని రోజులు వచ్చేశాయి. ఎందుకంటే ఒకప్పుడు లగ్జరీ అనుకున్నది నేడు నెసెసిటీ, అవసరం. మరెందుకు ఉద్యోగం చేయనంటున్నా? లెట్ మీ కంప్లీట్ మై సెంటెన్స్. ఇంకా నేను చెప్పేది పూర్తి కాలేదు. సరే చెప్పు. నీ మోచేతి కింద నీళ్లు తాగడం నాకు ఇష్టం లేక నేను ఉద్యోగానికి వెళ్తానన్నాను. మరెందుకు వెళ్ళనంటున్నావు చెప్పు స్నేహ. జ్యోతి మాయలో పడి కొట్టుకుంటున్న మీ అందరినీ రక్షించుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఉద్యోగం కూడా జ్యోతి మూలంగానే వచ్చింది. మూలిగే నక్క మీద కొబ్బరికాయ పడ్డం అంటే ఇదే. ఈవిడ గారి దయాధర్మ భిక్ష నాకు అక్కర్లేదు. అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు మాట్లాడద్దు. నేను ఆ ఉద్యోగానికి వెళ్ళి సీట్లో కూర్చుంటే నీ ఒళ్ళో కూర్చున్నట్టే ఉంటుంది. నేను కాలిపోతూ నీకు కూడా వెలుగునిస్తున్నాను అని నువ్వు చెప్తున్నట్టే అనిపిస్తుంది. నాకు వేరే దిక్కు లేక నీ దిక్కుమాల సాయంతోనే బతుకుతున్నానని ఊరందరూ అనుకుంటారు. ఊరే కాదు, ఇదిగో వీళ్ళు కూడా అనుకుంటారు. నీకు జ్యోతి ఇప్పించడం వల్ల ఉద్యోగం వచ్చిందని ఎందుకు అనుకుంటున్నావు? ధర్మతేజ గారు ఇప్పించడం వల్ల వచ్చింది అనుకోవచ్చుగా. నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. ఆ ధర్మతేజ మీరందరూ అనుకున్నంత పెద్ద మనిషి ఏమీ కాదు. ఆయన నా పెళ్లికి పెద్ద మనిషే, ఇదిగో ఈవిడ పెళ్లికి పెద్ద మనిషే. మా ఇద్దరికీ ఒకళ్ళే కట్టబెట్టిన కనుడు ఆయన.
స్నేహ, నువ్వు కోపంలో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు. మర్చిపోవడం సుఖంగా ఉంది. దయచేసి నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకో. నాకు మీ ఎవరి రికమెండేషన్స్ అక్కర్లేదు. నేను చదివిన చదువుకి ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఐ నో ఇట్. నమస్తే. ముందు వర్కర్గా వచ్చి యూనియన్ లీడర్ అయ్యాడు, ఇప్పుడేమో జనరల్ మేనేజర్ అయ్యాడు. రేపు ఈ ఫ్యాక్టరీని ఏం చేస్తాడో. ఏకులా వచ్చి మేకలు అవడం అంటే ఇదే. నమస్కారం. నమస్తే. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం సార్. రే ఇలారా. రే ఏంటో ఆ లుక్కు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ని. నమస్కారం పెట్టాలని తెలీదా? నమస్తే సార్. పెద్దవాళ్ళు వస్తే మర్యాద ఇవ్వడం నేర్చుకో. నాలాగా పైకి వస్తావు మేడా. ఈ మాత్రం దర్పం చూపించకపోతే నన్ను జనరల్ మేనేజర్ అనుకోరు. అవారాగాళ్ళని అనుకుని ఆడించేస్తారు. అసలే అల్లాట పాగాళ్ళున్న ఫ్యాక్టరీ ఇది. నమస్తే బాబు. వెరీ గుడ్. చెప్పిన టైం కరెక్ట్గా వచ్చేసావే. టైం అంటే టైమే కదా. సరే గాని నేను చెప్పింది తీసుకొచ్చావా? తెచ్చాను బాబు. ఇదిగో బాబు. ఎందుకు తెమ్మన్నారో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. చూడు, నిన్ను అక్కగా నటించమన్నానే కానీ ఆరాలు తీయమని చెప్పలేదు. కొన్ని తెలుసుకోకుండా ఉంటేనే మంచిది, ముఖ్యంగా నీకు. అలాగే బాబు. నువ్వు అక్కగా బాగా నటించడం వల్ల ఇందిర సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి నన్ను జనరల్ మేనేజర్ చేసింది. నీ నటన పూర్తయింది. ఇంతవరకు నేను చేసింది సరైన నటన కాదు. నా నటన జస్ట్ ఇప్పుడే మొదలయ్యింది. రాత్రికి నీ ఇంటికి వస్తాను. రొయ్యల వేపుడు, చేపల పులుసు రెడీ చేసి పెట్టు. తర్వాత నేను వచ్చి ఏం చేయాలో చెప్తాను. ఇదంతా నా అదృష్టం బాబు. మీలాంటి వాళ్ళు దృష్టిలో పడ్డం కన్నా అదృష్టం ఏముంది? ఇందిరా, రాష్ట్రంలో నీ ఫ్యాక్టరీకి ఎంత పేరుందో నాకు తెలుసు. ఈ పేరు తీసుకురావడానికి నువ్వెంత కష్టపడ్డావో కూడా తెలుసు. ఇప్పుడు నీ పేరు రిపేర్ చేయబోతున్నాను. నీ ఫ్యాక్టరీ పేరు ప్రఖ్యాతులు తుంగలో తొక్కేయబోతున్నాను. నేను మునిగింది గంగ అవునో కాదో నాకు తెలియదు. నేను తొక్కింది మాత్రం ఖచ్చితంగా తుంగే. ఇందిరా, ఏ వర్కర్స్ అయితే నిన్ను దేవత అని పొగుడుతున్నారో ఆ వర్కర్స్ చేతే నిన్ను దెయ్యం అనిపిస్తాను. నీ పరువు మర్యాదలు పులుసులో కలిపేస్తాను. నిన్ను పూచిక పులలా తీసిపారేస్తాను. నమస్తే. వంటలు బాగా చేస్తున్నారా? చేస్తున్నాం సార్. నేను జనరల్ మేనేజర్ అయినందుకు వర్కర్స్ అందరికి స్పెషల్ మీల్స్ ఏర్పాటు చేయమన్నాను. రెడీ చేశారా? చేశాం లోపల. బిర్యానీ ఏది? ఇదిగో బిర్యానీ. కుర్మా రెడీ చేశారా? అదిగో రెడీ అవుతుంది.
సరే లంచ్ టైం అవుతుంది, వర్కర్స్ భోజనం ఏర్పాటు చూడండి, వెళ్ళండి. అలాగే సార్. Thank you.